చెడు కనిపిస్తే చట్టానికి నేరం దాని తలస్తే దేవునికి దూరం అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఈ రోజు ఆలోచిద్దాం ప్రియులారా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టుకొని నేను చెబుతున్న మాటలను జాగృతగా పరిశీలించాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తారో మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో పిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఒక గొప్ప ఆలోచన కలిగి ఉంటారు వారు మంచివారుగా బ్రతకాలని ఈ లోకంలో ఉండగా వారు మంచి ప్రవర్తన కలిగి జీవించాలని మంచివారుగా సమాజంలో పేరు తెచ్చుకోవాలని వారి ద్వారా సమాజంలో ఉన్న మాకు ఒక మంచి గుర్తింపు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు పిల్లల విషయంలో ఏ తల్లిదండ్రులైనా మా పిల్లలు చెడిపోవాలి చెడ్డ కార్యాలు చేస్తూ పనికిరాని వారుగా జీవించాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు కానీ వారు చక్కగా ఉండాలని మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలనే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఒక కోరిక కలిగి ఉంటారు అలాగే పరలోకమందున్న మన తండ్రి తన పిల్లలైన మన పట్ల కూడా ఇదే కోరిక ఇదే ఆశ కలిగి ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం నా పిల్లలు మంచివారుగా మంచి ప్రవర్తన కలిగి మంచి పేరు కలిగి సమాజంలో నన్ను మహిమపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవుడు చెప్తాడు నా పిల్లలు మంచి పేరు కలిగి గొప్పవారుగా బ్రతకాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు తల్లిదండ్రులైన వారు పిల్లలకు చెప్పే మాటలు మనకు తెలుసు మేము ఎలాగూ సరిగా బ్రతకలేకపోయాం మీరైనా చక్కగా బ్రతికి మంచి పేరు తెచ్చుకోండి కానీ పరలోకమందున్న తండ్రి అలాంటి వాడు కాదు ఆయన మంచి ప్రవర్తన కలిగి బ్రతికి ఆయన మంచి ఆలోచనలతో జీవిస్తూ తన పిల్లలైన మనం కూడా తనలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులైనటువంటి తన పిల్లలతో ఒక అద్భుతమైన మాట పాత నిబంధన కాలంలో దేవుడు తెలియచేయడం జరిగింది లేవియా కాండము 19వ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చూడగలిగితే ప్రియులారా లేవియా కాండము 19వ అధ్యాయము 1-2 వచనాలలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను ప్రియులారా ఇక్కడ దేవుడు మోషే గారికి తెలియజేస్తున్నాడు తన సేవకుడైన మోషేకు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే నీవు సర్వ సమాజముతో ఇలా చెప్పాలి మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే నేను ఎలా ఉన్నానో మీరు కూడా నాలాగే పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు నాలో చెడుకు చోటు లేదు చెడ్డ ఆలోచనలు చేసేవాడిని కాదు చెడ్డ పనులు చేసేవాడిని కాదు చెడును అసహించుకునేవాడిని పరిశుద్ధత కలిగి జీవించేవాడను కనుక నా పిల్లలుగా చెడును ఆశించకుండా మీరు పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు పరలోకంలో కూడా దేవుని స్థితి ఏంటంటే ఆయన కోట్ల మంది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన పొగడబడుతూ ఉన్నాడు కోట్ల మంది దూతలు ఆయనను పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయనను కొనియాడుతున్న సంగతి
మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఎలాంటి గొప్పవాడో, ఎంతటి గొప్పవాడో, ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడో మనకంటే దేవదూతలకే బాగా తెలుసు. మనమంటే లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం, దూతలైతే ప్రతిరోజు ఆయనను మరి ఎదుటనే ఉండి పరిశీలిస్తూ ఆయనను చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు. వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఆలోచనలో కానీ క్రియలలో కానీ ఏ విధంగా కూడా ఈ దేవుడు తప్పు చేయడు అని చెప్పి, అందుకే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప గొప్ప స్వరాలతో వారు ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తనలాగే తన పిల్లలైన మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా లేఖనాలు మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. బైబిల్లో కూడా మీరు పరిశుద్ధులగుటయే అనగా చెడుకు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అనే మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. అలాగే పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి అనే లేఖనాల్లో మరి దేవుని పిల్లలు తెలియచేశారు. ప్రియులారా, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనందరికీ బాగా కంటతైన ఒక వాక్యం ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 4 నుండి 6 వరకు ఇప్పుడు చదువుతుంటాం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనను క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు. మనం ఎలా ఉండాలనుకున్నాడు? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. తన పిల్లలైన మనము ఈ భూమి మీద పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని, జగత్తునకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం పరిశుద్ధులుగా ఉండాలి. చెడ్డ కార్యాలు చేయకూడదు, మంచివారుగా మనం బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం అందరూ చూడండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఎంత మంచి మాట! నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని రాయబడింది. అంటే దేవునిలో చెడు లేదు, చెడుకు స్థానం లేదు. ఆలోచించాలి, మనం కూడా చెడ్డవారంగా బ్రతికితే ఆ పరలోకంలో తండ్రి చెంతకు మనం చేరలేం. ప్రియులారా, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి, భయం భక్తి లేకుండా బ్రతకటానికి లోకానికి మనం రాలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిశుద్ధులుగా భయభక్తులు కలిగి ఆ దేవుని కొరకు దేవుని లాంటి ఆలోచనలు కలిగి మనం ఈ లోకంలో బ్రతికి అనేకులను దేవుని యొద్దకు నడిపించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ చూడగలిగితే దుష్టత్వమును చూసి దేవుడికి ఆనందం కలుగుదట, దుష్టత్వాన్ని చూసి ఆనందించడట ఆయన. దుష్టత్వం చెడు, చెడు మనలో కనిపిస్తే బాధపడతాడే తప్ప, ఆయన ఏడుస్తాడే తప్ప ఆనందించడు. ప్రియులారా, ఆలోచించండి, దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అనే ఆ మాట ఎంత ఉన్నతంగా కనిపిస్తుంది. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు, చోటు లేదు. పరలోకంలో ఒక దేవదూత తన హృదయంలో చెడ్డ ఆలోచనలు చేసినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అది యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు, తేజో నక్షత్రమా, వేకో చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకుందని నీవు అనుకున్నావే. ప్రవక్త యెషయా గారు చెప్పిన మాటలండి. ప్రియులారా, ఇవి మనకు తెలుసు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం వీలైతే మీరు చూడవచ్చు. నీవెట్లు తేజో నక్షత్రమా, వేకు చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి,
నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా సమానునిగా చేసుకుందునని నీ మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఒకప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఈ దేవదూతను ఎప్పుడైతే చెడు హృదయాన్ని చెడు ఆలోచనలు కలిగి అతను మరి ఉన్నాడో, చెడ్డవాడుగా ఎప్పుడైతే మారిపోయాడో, దుష్ట తలంపులు ఎప్పుడైతే వానిలోకి వచ్చాయో, అక్కడ నుండి వాడున్న నరకానికి నెట్టబడ్డాడు ప్రియులారా. పాతాళములో ఒక మూలకు త్రోయబడ్డాడు అని మనం చూస్తున్నాం. అంటే చెడుతనమునకు దేవుని యొద్ద చోటు లేదు. చెడు చేసే వాళ్ళని ఆయన పరలోకంలో ఉంచుకోలేడు. చెడుకు అక్కడ స్థానం లేదు, అది పరిశుద్ధులుండే లోకం. అందుకే దేవుణ్ణి వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ ఉన్న దూతలు కూడా పరిశుద్ధులుగా ఉంటున్నారు గనకనే, పాపం చేయకుండా చెడు ఆలోచనలు లేకుండా ఉంటున్నారు గనకనే ఇప్పటికీ మరి ఎన్నో దూతలు ఎంతోమంది దూతలు ఆ పరలోకంలో ఉంటున్నారు. చెడు చేస్తే అక్కడ ఉంచడండి, చెడ్డ పనులు చేసే వాళ్ళని పరలోకానికి రానివ్వడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదికాండము 6:5 మనందరికీ తెలుసు. నోవహు కాలములో అనాటి ప్రపంచ ప్రజలు ఎలా బ్రతికారు? అందరూ చెడులోనే బ్రతికారు. ఆ చెడును చూసి ఆయన ఆనందించలేదు. నా పిల్లలు చెడులో ఎంత గొప్ప వాళ్ళయ్యారని ఆయన ఆనందపడలేదు. వాళ్ళు చెడు చేస్తుంటే బాధపడ్డాడు. మన ముందు వాక్యంలో చూశాం కదా, దుష్టత్వమును చూసి ఆయన ఆనందించేవాడు కాదట, బాధపడేవాడేనండి. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. ఆదికాండము 6:5-6 చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఆ మాటలు మనం జాగ్రత్తగా చూడగలిగితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఆ మాటలు చూడండి, చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. బాధపడ్డాడే కానీ ఆయన సంతోషించలేదండి. చెడులో ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా ఆనందించరండి. తమ పిల్లలు చెడిపోయారంటే ఏ తల్లిదండ్రులు ఆనందిస్తారు? ఇక వాళ్ళు అలా ఆనందపడుతున్నారు అంటే వాళ్ళెంత చెడ్డవాళ్ళు, వాళ్ళెంత దుర్మార్గులు. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలు చెడిపోతే ఆయన ఆనందపడడు, ఆయన బాధపడతాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందట ఆ రోజుల్లో, నోవహు కాలంలో. ఏమండి చెడు గొప్పదా? చెడేం గొప్పది కాదండి. వాళ్ళు నా పిల్లలైన వాళ్ళు మంచిలో గొప్పవాళ్ళుగా ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నా పిల్లలు మంచి మనసు కలిగి మంచి ప్రవర్తన కలిగి తమ ప్రవర్తన విషయంలో చాలా గొప్పవాళ్ళుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఆనాటి సమాజం అంతా కూడా చెడిపోయిందండి. నరుల చెడుతనము గొప్పదైపోయిందట. వారి హృదయంలో ఉన్న ఆలోచనలు ఎప్పుడూ చెడ్డవేనట, మంచి ఆలోచనలు రావడం లేదు. అదంతా చూసినటువంటి దేవుడు తన హృదయములో నేను ఎందుకు చేశానురా బాబు వీళ్ళని, నేను ఎందుకు కన్నాను వీళ్ళని అని ఆయన నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఇక ఇలాంటి పిల్లలు నాకు ఉండకూడదు అనుకుని ఒక నిర్ణయం తీసుకొని భయంకరమైన జలప్రళయాన్ని రప్పించి 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిపించాడండి. గత కొద్ది రోజులుగా వర్షాలు ప్రతిరోజు పడుతున్నాయి, మనకు తెలుసు. ఎంత విసిగిపోతున్నాం, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆకాశానికి ఏమైనా చిల్లులు పడ్డాయా అన్నట్టుగా పరిస్థితి మొన్నటి వరకు కనిపించింది. ప్రియులారా, మరి ఆ రోజుల్లో విపరీతమైన వర్షం, కొండపోత, ఆకాశపు తూములు విప్పాడు. ఆ రోజుల్లో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని ఆయన కురిపించి ఆనాటి సమాజాన్ని ఆయన జలప్రళయంలో ముంచేశాడండి. ప్రియులారా, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. తన పిల్లలు చెడు చేస్తే తట్టుకోలేడు.
గొప్పవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని మహాత్మా గాంధీ గారు ఒక విషయాన్ని తెలియజేశారండి. ఆయన చెడు చూడకు, చెడును వినకు, చెడు మాట్లాడకు అని చెప్పినటువంటి ఆ నీతి మాటను బట్టి, ఆ నీతి వాక్యాన్ని బట్టి సమాజంలో ఆయనను మహాత్ముడు అన్నారు. నిన్ను ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా త్రిపుము అని చెప్పిన మాటలకు ఆయనను గొప్పవాడు అన్నారు. తనను చంపిన వారిని శిక్షించవద్దు, వాళ్ళని క్షమించండి చెప్పిన మాటలను బట్టి సమాజం ఆయన్ని మహాత్ముడు అన్నది. ఇవన్నీ ఎక్కడివి ఆయనకి? మొదటి శతాబ్దంలో భూమి మీదకు వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి నోట నుంచి వచ్చిన మాటలండి. ఒకడు నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పుము, మళ్ళవాణి కొట్టకు, చెడు చెయ్యకు. చూసారా, యేసుక్రీస్తు వారు నేర్పించారండి ఈ నీతి. తనను దారుణంగా హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్న మనుషులందరిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అని సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మహాత్మా గాంధీ గారికి తెలుసు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పిన ఈ మాటను బట్టి, ఇలాంటి సంగతులను బట్టి మహాత్ముడు అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో దేవుడు వేల సంవత్సరాల క్రితమే ఈ మాటను ఆయన వ్రాయించాడండి. యెషయా గ్రంథం క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన మాట మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 33:15 ఈ మాట కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 33:15 మనం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ ఉన్న మాట, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు. ఎలా మాట్లాడాలి? నీతిని అనుసరించి నడుస్తూ యథార్థమైన మాటలు మాట్లాడాలి. తరువాత, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని, హత్యను మాట వినకుండా, అంటే చెడును ఊర్చి వినకుండా, చెవులు మూసుకొని, చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమున నివసించును అని రాయబడింది. అంటే చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, చెడును చూడకుండా బ్రతికేవాడు ఉన్నతమైన స్థలములలో, అంటే పరలోకంలో ఉంటాడని ఆ మాటలకు అర్థం ప్రియులారా. ఉన్నతమైన స్థలాలు, ఉన్నతమైన లోకాన్ని చేరుకుంటాడు. ఎంత మంచి మాటలండి అక్కడ. అంటే యథార్థమైన మాటలు, అంటే చెడును గురించి మాట్లాడకు, మంచి మాటలు మాట్లాడు, చెడును చూడకు, చెడును వినకు. చెడు కనిపిస్తే నీ యొక్క కన్నులు మూసుకో, చెడు వినబడితే నీ చెవులు మూసుకో, చెడు మాట్లాడకుండా నీ నోరు మూసుకో. చూసారా ఎంత మంచి మాటలు చెప్పాడు. ఇలా బ్రతికేవాడు, ఇలా బ్రతికేవాడు ఉన్నత స్థలములలో నివసిస్తాడట. ప్రియమైన దేవుని పిల్లలారు, మహోన్నతమైన స్థలమైన పరలోకంలో దేవుడు ఉంటున్నాడు. ఆ ఉన్నత స్థలానికి మనం వెళ్ళాలి అంటే చెడు అనేది మనలో లేకుండా, చెడుకు దూరంగా బ్రతకాలని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సమాజంలో మనుషులు చెడిపోతున్న కారణాన, మరి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్నవారు వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా, అక్కడున్నటువంటి వాతావరణాన్ని బట్టి మరి చట్టాలు చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చట్టాలు చేసుకొని ఆ ప్రాంతంలో నేరాలు చేసిన వారికి శిక్షలు విధించడం కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించి మరి చక్కని జీవితాన్ని కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. ఎన్నో చట్టాలు ఉన్నాయి రాజ్యాంగంలో. ఎన్ని చట్టాలు చేసినా మనుషులు, ఈరోజు మనుషుల్లో మార్పు అన్నది కనిపించకపోవటం చాలా బాధాకరం. కృత చట్టాలు పుట్టుకొస్తున్నాయి పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి. అయినా ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైన చట్టాలను చేస్తున్నప్పటికీ ఈరోజు సమాజంలో మనిషి మారటం లేదండి. ఇంకా దారుణమైన హత్యలు చేస్తూనే ఉన్నాడు, మానభంగాలు చేస్తూనే ఉన్నాడు, ఎంతోమందిని దోచుకుంటున్నాడు. దొంగలుగా, నరహంతకులుగా, మోసగాళ్ళుగా బ్రతుకుతున్నారు. అంటే ఈ చట్టాలు, మనుషులు చేస్తున్న ఈ చట్టాలు మనిషిని మార్చలేకపోతున్నాయా?
అవునండి. మరొక విషయం ఏంటంటే చాలామంది అవినీతికి పాల్పడడం మనం చూస్తున్నాం. న్యాయం చెప్పవలసిన వారు లంచాలు తీసుకొని అన్యాయపు తీర్పులు తీర్చడం, లంచాలు తీసుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పటం. ఈరోజు భయంకరమైన నేరాలు చేసిన వారు కూడా నిర్దోషులుగా కాళ్ళు ఎగరేసుకుంటూ సమాజంలో తిరుగుతున్నారండి. దీనికి గల కారణం ఏంటంటే మనిషి చెడిపోయాడు, లంచాలకు అలవాటు పడ్డాడు. నీతిమంతుని దుష్టుడని తీర్పు తీరుస్తున్నారు. మహాజ్ఞానం కలిగినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాశారండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియులారా, ప్రసంగి గ్రంథం సామెతల తర్వాత మనకి కనిపించే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, మరి సొలొమోను గారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన చెప్పిన మాట, మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను అని చెప్తున్నాడు. ఏమండి, ఈ లోకమునందు విమర్శ స్థానమున, విమర్శ అంటే తీర్పు జరుగుతున్న చోటండి అది. మనిషికి తీర్పు జరుగుతున్న స్థలంలో దుర్మార్గత జరుగుట చూశాడట. న్యాయముండవలసిన స్థానమున అంటే ప్రజలకు న్యాయం చెప్పవలసినటువంటి న్యాయస్థానంలో దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను అని సొలొమోను గారు తనకు కనబడిన దాన్ని, తనకు వినబడిన దానిని, తాను చూసిన దానిని చెప్తున్నాడండి దేవుడిచ్చిన జ్ఞానంతో. ప్రియులారా, న్యాయం ఉండవలసిన చోట దుర్మార్గత జరుగుతుందట, ఆలోచించండి. అందుకే చాలామంది ప్రజలు కోర్టు మెట్లు ఎక్కడం కంటే దేవుని సన్నిధిలో ప్రాధేయపడమే మేలని కొంతమంది కొన్ని నిర్ణయాలకు వచ్చేశారు. ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగటం లేదు కొన్ని కొన్ని సందర్భాలలో. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అవినీతికి పాల్పడడం, కొంతమంది లంచాలు తీసుకొని ఏమండి నిజాన్ని కప్పిపెట్టడం, అన్యాయపు తీర్పులు తీర్చడం అనేది మనం చూస్తున్నాం. భయంకరమైన నేరాలు చేసిన వారు కూడా ఏదో డబ్బుంటే చాలండి, ధనముంటే చాలు. ఈరోజు ఎన్ని చెడ్డ పనులు చేసినా నిర్దోషిగా ఈరోజు తీర్పు తీర్చబడి బయటకు వస్తున్నాడు మనిషి. అదే చెప్పాడు, ఎంత మంచి మాట చెప్పాడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం చూడగలిగితే, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనంలో కూడా సొలొమోను గారే ఒక మంచి మాట రాశారు. ప్రియులారా, ఒకసారి మనం ఆ మాట చూద్దామండి. 17వ అధ్యాయము 15వ వచనం, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరూ యెహోవాకు హేయులే. చూసారా, ఈ మాట జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దుష్టులను నిర్దోషులని అంటే చెడ్డ పని చేసిన వాడిని నిర్దోషి అని తీర్పు తీర్చడం, నీతిమంతులు అంటే ఏ పాపము చేయని వారిని దోషులని తీర్పు తీర్చడం అనేది ఈరోజు సమాజంలో జరుగుతుందట. ఎంత మంచి మాట అండి, దుష్టుని నిర్దోషి అని తీర్పు తీర్చువాడు, అలాగే నీతిమంతుని దోషి అని తీర్పు తీర్చువాడు, వీరిద్దరూ కూడా యెహోవాకు హేయులు, అసహ్యులు అని దేవుడు చెప్తున్నాడు. ఇలా ఎందుకు తీర్పు తీరుస్తున్నారు అంటే మనిషి స్వార్థపరుడయ్యాడు ప్రియులారా. అందుకే ఈరోజు ప్రపంచంలో ధనవంతులైన వారికి, అధికారం కలిగిన వారికి, ఏమంటే అధికారులను ఆశ్రయించే వారికి, అధికారులు ఎవరైతే ఎవరికైతే అండగా ఉంటున్నారో వారికి ఈరోజు భయం లేదండి. ఎందుకంటే మేము ఎన్ని నేరాలు చేసినా బయటకు వచ్చేస్తాం, మేము ఎలాంటి దుర్మార్గపు పనులు చేసినా నిర్దోషులుగా మేము తీర్పు తీర్చబడి బయటకు వస్తామని ఈరోజు దారుణంగా ఒక మనిషిని ఘోరాతి ఘోరంగా హతమార్చడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవునికి హేయులు అని రాయబడింది. ఇలాంటి పనులు మరి జరుగుతాయని తెలిసి, ఇలాంటి దుర్మార్గులు ఉంటారు అని తెలిసి, లంచాలు తీసుకొని అన్యాయపు తీర్పులు తీరుస్తారని తెలిసి ఇశ్రాయేలీయులకు దేవుడు చట్టాన్ని ఇస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే నిర్గమాకాండం చూడండి ప్రియులారా, మనకి ఆదికాండం తర్వాత కనిపించే నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తున్న మాటలు మీరు చూడగలిగితే,
లంచము తీసుకొనకూడదు అన్నాడు చూడండి. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టిగల వానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ప్రియులారా, లంచము తీసుకొనకూడదు. లంచము మనిషికి గ్రుడ్డితనాన్ని కలిగిస్తుందట. ఎవడైనా చెయ్యి చాచి ధనాన్ని చూపిస్తే చాలు, తహతహలాడిపోతాడు మనిషి దాన్ని సంపాదించుకోవడానికి. న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయమును న్యాయముగా ఈరోజు తీర్పు తీర్చడం అనేది సమాజంలో మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చెప్తున్నారండి, అబద్ధ సాక్ష్యాలు ఎక్కడి నుంచో మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదట. ఆ కోర్టులు చుట్టూ తిరుగుతుంటారట అబద్ధ సాక్షులు. నీ దగ్గర ధనం ఉంటే చాలు, అబద్ధ సాక్ష్యాలు చెప్పటానికి వందల మంది వేల మంది ఈరోజు సమాజంలో సిద్ధంగా ఉన్నారు ఈ దుష్టులు. ప్రియమైన దేవుని పిల్లారు, అందుకే నేరం చేసేవాడికి భయం లేదండి. అంటే ఈ చట్టాలు మనిషిని మార్చలేకపోతున్నాయా అంటే, మనిషి రాచుకున్న చట్టాలు మనిషిని మార్చలేకపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఎందుకు మార్చలేకపోతున్నాయంటే అవినీతి జరగటం సమాజంలో మనం చూస్తున్నాం. ఈరోజు నీతిమంతులైన దేవుని పిల్లలను దుర్మార్గులని తీర్పు తీర్చి, దుష్టులని తీర్పు తీర్చి వాళ్ళ ప్రాణాలే తీసేస్తున్నారు. కీర్తన గ్రంథంలో 94వ కీర్తన చూడండి, అందరూ చూడండి. 94వ కీర్తన 20వ వచనం నుండి మనం చూడగలిగితే, 20వ వచనము 21వ వచనం. కట్టడ వలన కీడు కల్పించు, దుష్టుల పరిపాలనలో నీకు పొందుకలుగునా. చూసారా దేవుడు ఏమన్నాడు? కట్టడ వలన కీడు కల్పించు అంటే చట్టాల ద్వారా మనిషికి నష్టం చేస్తున్నటువంటి దుష్టుల పాలనలో ఉన్నారట ప్రజలు. దుష్టుల పరిపాలనలో నీకు పొందుకలుగునా, నీకు మేలు కలుగుతుందా అన్నాడండి. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. చూసారా దేవుడు, ఎంతో కాలం క్రిందటండి, క్రీస్తు పూర్వం సుమారు 1000 ఏళ్ల కాలంలోనే నీతిమంతులైన తన పిల్లలకు శిక్ష విధిస్తారట. ఆ క్రింద మాటలు చూస్తే, దుష్టులు నీతిమంతుల ప్రాణములు తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. అంటే వారి చట్టాల వలన, మనుషులు వ్రాసుకున్న చట్టాల వలన నీతిమంతులైన దేవుని పిల్లల ప్రాణాలు కూడా తీస్తారట. ఈరోజు ఏమండి క్రైస్తవ్యంపై విరుచుకు పడుతున్నారండి. దేవుని పిల్లల ప్రాణాలు తీయటం కోసం ఎంతోమంది తహతహలాడిపోతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అందుకే సమాజంలో మనం చాలా జాగ్రత్తగా మనం మెలకువ కలిగి బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు నెబుకద్నెజర్ ఒక చట్టం చేశాడండి. బబులోను సామ్రాజ్యం, బబులోను రాజు, బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ కాలంలో నేను నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు ఎవడైనా మ్రొక్కకపోతే అగ్నిగుండములో వేస్తాను అని ఒక చట్టాన్ని చేశాడండి. ఆనాటి ప్రజలందరూ కూడా అతను నిలవబెట్టించిన ఆ బంగారు ప్రతిమకు మ్రొక్కుతా ఉన్నారు. కానీ దేవుని పిల్లలైన శద్రకు, మేషాకు, అబేద్నెగో వాళ్ళు నీతిమంతుల జాబితాలో మనకు బైబిల్ కనబడతారు. నీతిమంతులుగా బ్రతికే వాళ్ళని ఆ రోజు చంపేయాలని, వాళ్ళ ప్రాణాలు తీయాలని ఏమండి దుష్ట తలంపులతో ఒక చట్టాన్ని చేశాడండి. ఎవరు? బబులోను దేశపు చక్రవర్తి, బబులోను సామ్రాజ్యం. ఈ ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. నెబుకద్నెజరు దాని అధినేత. అతను చేసిన చట్టం అండి ఆ రోజు చట్టం చేసి, నా చట్టాన్ని ఎవడైనా ఉల్లంఘిస్తే, నేను వ్రాసిన ఈ చట్టాన్ని ఎవడైనా తిరస్కరిస్తే, లోపడకపోతే నేను అగ్నిగుండంలో వేస్తానన్నాడు. దేవుని చట్టాన్ని గౌరవించేటటువంటి నీతిమంతులైన షద్రకు, మేషాకు, అబేద్నెగో వీళ్ళు దేవునికి భయపడ్డారు, రాజుకు భయపడలేదు. కనుక మరి దేవుని నీతిని అనుసరించడం కోసం వాళ్ళు ఆ యొక్క ప్రతిమకు మొక్కకపోవడం వలన అతనికి బాగా కోపం వచ్చేసింది, రగిలిపోయాడు. అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడు, వాళ్ళని అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞాపించాడు. ప్రాణాలు తీయటానికి, నీతిమంతుల ప్రాణాలు తీయటానికి చట్టాలు చేస్తారా? అవును,
అక్కడ మనం చదువుకున్న మాటల్లో 94వ కీర్తనలో అదే ఉండండి. నీతి మంతుల ప్రాణాలు తీయటానికి రకరకాల ఆలోచనలు చేస్తారటండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే మనం ఏమండి మాదీయుడుగు దర్యావేషు గారి కాలంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మాదీయుడుగు దర్యావేషు గారి కాలంలో కూడా దుష్టులైన వారు ఆ సామ్రాజ్యంలో 120 సంస్థానాలలో అధిపతులు నియమించి వారందరి మీద ప్రధానులు ముగ్గురు నియమించాడు. వాళ్ళలో మరి దానియేలు చాలా ముఖ్యుడు. ఆ దానియేలుతో కూడా ప్రధానులుగా నియమించబడిన వారు దానియేలుపై కుట్ర చేసి రాజు చేత ఒక చట్టాన్ని చేయించారండి. ఎవడైనా ఒక నెల రోజుల పాటు ఏ దేవుడికైనా వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ విన్నపాలు తెలియజేస్తే వాళ్ళని సింహాల గుహలో వేయాలని చట్టం చేయించారు. కేవలం నీతిమంతుడిగా బ్రతుకుతున్న దానియేలును చంపటానికండి, దానియేలు ప్రాణం తీయటానికి. చూసారా, అంటే నీతిమంతుల ప్రాణములను దేవుని పిల్లల ప్రాణాలు తీయటానికి అవసరమైతే కృత చట్టాలను కూడా చేస్తారన్నమాట. దేవుడు వారికి తోడుగా ఉండి శద్రకు మేషక అభ్యర్నగోలను ఆయన కాపాడాడండి. దానియేలు గారిని కూడా కాపాడాడు సింహాల బారి నుండి. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇవన్నీ మనం బైబిల్లో చూస్తున్న సత్యాలు. మరి ఈరోజు కూడా అదే జరగబోతుందని మరి దైవ జ్ఞానం కలిగినటువంటి దేవుని దాసులు మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఆలోచించండి. దేవుని పిల్లలైన మనం ఆలోచించాలి, జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. ఇకపోతే మన పాఠంలో ఒక విషయం ఉంది, చెడు కనిపిస్తేనే చట్టానికి నేరం. ఈరోజు మనం చెడు చేస్తే దానికి సాక్ష్యాధారాలు ఉంటే నేరంగా పరిగణించి శిక్ష విధిస్తుంది ఈ లోకపు చట్టం. సాక్ష్యాలు కావాలి, చూసినవారు కావాలి, చెడు మాట్లాడుతుంటే వినేవాళ్ళు కావాలి. సాక్ష్యాధారాలు ఉంటే తప్ప శిక్ష విధించరు ఈనాటి ఏమండి న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులు. చెడు కనిపించాలి, చెడు కనిపిస్తేనే అది చట్టానికి నేరం. సాక్ష్యాధారాలు లేవనుకోండి, దుర్మార్గ పనులు చేసిన వాడు కూడా నిర్దోషిగా బయటకు వస్తాడు. కనిపించాలి, అక్కడ ఆ యొక్క తప్పుడు పని చేస్తుండగా ఎవరైనా చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఆ మాటలు విన్నవాళ్ళు ఎవరైనా, తప్పుడు మాటలు విన్నవాళ్ళు, చెడ్డ మాటలు విన్నవాళ్ళు సాక్ష్యంగా ఉండాలి, అప్పుడే అది నేరంగా పరిగణించబడుతుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా, ఆయనకి సాక్ష్యాలతో పని లేదు. అందుకే దేవుడు అంటాడు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీకు నాకు ఎంత తేడా ఉంది, మీకు రుజువులు కావాలి, మీకు సాక్ష్యాలు కావాలి, కానీ నాకు సాక్ష్యాలు అవసరం లేదని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏమండి, చట్టానికి నేరస్తుడిగా కనిపించాలంటే సాక్ష్యాలు ఉండాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్పిన మాట చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడట. దురాలోచన అంటే అది బయటికి కనిపించదండి. ఈరోజు చట్టాలు నీవు దురాలోచన చేసావురా, నీ హృదయంలో చెడ్డాలోచనలు చేస్తున్నావని ఏ దేశపు చట్టమైనా మనిషిని శిక్షిస్తుందా ప్రియులారా? దురాలోచనలు చేస్తే దురాలోచనలకు ఏమంటే మనిషి నేరస్తుడని తీర్పు తీర్చదు ఈ లోకపు చట్టం. చెడు చెయ్యాలి, ఆ చెడు కనిపించాలి, చెడు కనిపిస్తేనే చట్టానికి నేరం అవుతుంది. కానీ దేవుని దృష్టిలో మనం నేరస్తులుగా పరిగణించబడాలంటే చెడు చేయవలసిన అవసరం లేదు, చెడ్డ ఆలోచన చేస్తే చాలు. ఆ మాట అదేనండి, ఎంత అద్భుతమైన మాట ఆయన తెలియజేశాడండి అక్కడ. ఎంత మంచి మాట మనం చదువుకున్న 2వ వచనంలో, ఆ 2వ లైన్లో, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఆలోచన చేస్తే చాలు, ఆయన చట్టానికి మనం దొరికిపోతాం, ఆయనకు మనం దొరికిపోతాం. మీకు ముందే చెప్పాను, పరలోకంలో ఉన్న దేవదూత ఒకప్పుడు ప్రధాన దూత, నమ్మకమైన దూత, తేజో నక్షత్రం అతని పేరు, వేకు చుక్క. దురాలోచన ఎప్పుడైతే తన హృదయంలోనికి తెచ్చుకున్నాడో దేవునికి నేరస్తుడుగా కనిపించాడు. ఇక ఎలాంటి నేరం చేసిన వాడు, ఎలాంటి దుష్టుడు
ఇక్కడ పరలోకంలో ఉండకూడదని పాతాళ లోకంలో ఒక మూలకు పడద్రోశాడండి దేవుడు. దురాలోచన చేస్తే ఈరోజు దేవుని చట్టానికి మనం దొరికిపోతాం, దేవునికి దొరికిపోతాం. యిర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? యిర్మీయా 17:9 ఉంటుంది, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయంలో వ్యాధి, హృదయంలో చెడు అన్నింటికంటే మోసకరమైనది హృదయం. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఎవండి మనిషి హృదయంలో ఉన్న దాన్ని గ్రహించలేడండి, కానీ దేవుడు మాత్రం పట్టుకుంటాడు. తప్పు చేయాల్సిన అవసరం లేదండి దేవుడికి. మన హృదయంలో చెడ్డ ఆలోచన మనం చేస్తే అప్పుడే ఆయన చట్టానికి మనం అరెస్ట్ అయిపోతాం. ఆయన మనల్ని పట్టుకుంటాడు, నేరస్తుడిగా పరిగణిస్తాడు. నేనేం చేయలేదు కదా, నేను చేస్తుండగా ఎవడు చూడలేదు కదా అని నీవు అనుకోవచ్చు, కానీ దేవునికి మాత్రం మనం దొరికిపోతాం. మత్తయి సువార్త 5:27 మనం జాగ్రత్తగా చూడగలిగితే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఒక అద్భుతమైన మాట ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 5:27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఒకప్పుడు పాత నిబంధన చట్ట ప్రకారంగా కూడా చెడు కనిపిస్తే అది నేరంగా పరిగణించేవాళ్ళు, కనిపిస్తే దానికి సాక్ష్యాలుంటే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళండి. ఎవరైనా వ్యభిచారం చేస్తే పట్టబడ్డారనుకోండి, దానికి తగిన సాక్ష్యాధారాలుంటే రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. ఎవరైనా దేవుని సన్నిధిని మానుకుంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించకపోతే వాళ్ళను కూడా సర్వ సమాజం రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. సాక్ష్యాలు ఉండాలి, చేసిన తప్పును చూసిన వాళ్ళు ఉండాలి, సాక్ష్యాధారాలు ఉంటే తప్ప మనిషి మరి శిక్షించడానికి వీలు పడదు పాత నిబంధన చట్ట ప్రకారంగా. కానీ క్రొత్త నిబంధన చట్టాన్ని మనం చూడగలిగితే చట్టంలో ఎలాంటి మార్పులు తెచ్చాడు దేవుడు. ఒకప్పుడు వ్యభిచారము చేస్తేనే అది పాపముగా పరిగణించబడేది కదా, అదే అన్నాడు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం చేస్తేనే, ఆ రోజులో తప్పు కాదు ఇప్పుడు చేస్తే కాదు, మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. వ్యభిచారం చేసేంతవరకు కాదు, మోహపు చూపు చూస్తేనే మనం వ్యభిచారం చేసిన వాళ్ళమవుతామని పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అంటే హృదయంలోనికి నీ తలంపు, నీ ఆలో ఆ చెడ్డ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే దేవునికి నీవు నేరస్తుడు అయిపోతున్నావు. మనం నేరస్తులమైపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మన హృదయంలోనికి కూడా చెడ్డ ఆలోచనలు మనం తెచ్చుకోకూడదు, మోహపు చూపు చూడకూడదన్నాడు. ఏమండి, ఒక వ్యక్తి వ్యభిచారం చేయడానికి సిద్ధపడేది ఎప్పుడో తెలుసా, అది మోహపు చూపుతోనే ఆరంభమవుతుంది. ఈ మోహపు చూపు అనేది ఇంకా బలపడితే మనిషిలో నేరం చేయడానికి వెళ్ళిపోతాడు, వ్యభిచరించడానికి వెళ్ళిపోతాడు. చూసారా, అందుకే ఆ తలంపు ఎప్పుడైతే మనిషిలోనికి వస్తుందో దాన్ని వెంటనే మనం మనలో నుండి తీసివేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి ఆలోచనలు మనలోనికి రానివ్వకూడదు. దురాలోచన చేస్తేనే దేవునికి మనం దొరికిపోతాం, చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దాన్ని తలస్తేనే నీవు దేవునికి దూరం అయిపోతావు. మాట చూడండి అంత బాగుంది, దాన్ని తలస్తే చాలు హృదయంలో, నీవు అనుకుంటే చాలు, నీవు ఆలోచిస్తే చాలు నీవు దేవునికి దొరికిపోతావు. ఈ లోక చట్టాలు లాంటిది కాదు దేవుని చట్టం. ఈ లోకపు తీర్పులు మాదిరిగా ఉండవు, దేవుని తీర్పులు ఉన్నతమైన తీర్పులు అండి ఆయనవి. మీరున్నట్టుగా నేను ఎందుకు ఉంటానన్నాడు ఆయన, మీ తలంపులు నా తలంపుల వంటివి కావన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే మత్తయి సువార్త 5:21 చూస్తే నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు అంటే తీర్పుకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును.
చూసారా కోపపడకూడదటండి అంటే కోపపడడం పాపమా సహోదరుని మీద కానీ కుటుంబంలో ఉన్న వారి మీద కానీ సంఘం మీద కానీ కోపపడడం తప్పు కాదు కానీ కోపాన్ని అలానే ఉంచుకోకూడదు చాలా మంది కోపం వస్తే గది రోజులు తరబడి ఎన్నో రోజులు తమ మనసులో అలా పెట్టుకుంటారండి వాళ్ళతో సమాధాన పడరు అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు కాదు ప్రతి మనిషికి కోపం వస్తుంది కోపపడని మనిషి ప్రపంచంలో ఎవరు ఉంటారు దేవుడు కూడా కోపపడతాడు దేవుని కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుందట ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది అది దేవుని యొక్క లక్షణం అండి కోపపడాలి దయ చూపించాలి ప్రేమ చూపించాలి అది దేవుని పిల్లల యొక్క గొప్ప లక్షణం ప్రియులారా కోపాన్ని మనం అలానే ఉంచుకుంటే అది పాపానికి దారి తీస్తుంది అందుకే అక్కడ నరహత్య చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఒకప్పుడు నరహత్య చేస్తే అది పాపం దానికి సాక్ష్యాలు ఉంటే అది భయంకరమైన పాపముగా పరిగణించబడుతుంది దానికి శిక్షలు ఉన్నాయి పాత నిబంధనలో శిక్షలు వెంటనే అమలైపోయేవి ఈరోజు నరహత్య చేస్తే మన భారతదేశ చట్ట ప్రకారంగా మన రాజ్యాంగములో ఉన్నటువంటి విధులను బట్టి మనకు శిక్ష విధిస్తుంది చట్టం ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ ఏమన్నాడంటే నరహత్య చేస్తే పాపం కానీ మీరు కోపాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే అప్పుడే దేవునికి దొరికిపోతారు ఉంచుకోకండి బైబిల్లో మనకు తెలుసు కోప పొడుడు కానీ పాపము చేయకండి అని దేవుడు చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు ఆయన పత్రిక రాస్తూ 4:26 కోపపడుడి గాని పాపము చేయకుడి ఇక్కడ ఒక మాట చెప్పాడు సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి అన్నాడు వెంటనే అంటే సూర్యుడు అస్తమించినా నీలో కోపం పెట్టుకుని మనసు మీద పడుకుని ఆలోచన చేస్తున్నావంటే ఇక నీవు అపవాదికి చోటిచ్చిన వాడు అవుతావు సాతాను కూడానండి ఎప్పుడు పొంచి చూస్తుంటాడు వీడు ఎప్పుడు అవకాశం ఇస్తాడా వీడు నాకు ఎప్పుడు దొరుకుతాడా అని కోపం వచ్చిందనుకోండి మనం పడక మీదకి వెళ్ళే లోపల ఎవరి మీద అయితే కోపపడ్డామో ఆ కోపాన్ని మనం తీసేసుకోవాలి దేవుని ప్రేమను బట్టి తీసివేసుకోకుండా మనం పడక మీదకి వెళ్ళి వీడేంటి వాడు అలా అన్నాడేంటి వీడు ఎలా అన్నాడేంటి వీడు ఎక్కడో చోట దొరకకపోడనే ఆలోచనలు పడుకుని కూడా చేస్తుంటే అపవాది నీలోకి వచ్చేస్తాడని వ్రాయబడిన అక్కడ చూడండి వెంటనే చెప్పాడు అపవాదికి చోటు ఇవ్వకండి కోపాన్ని మనం నిలుపుకుంటే అపవాదు వచ్చేస్తాడు ఇక వాడేమంటాడంటే మనల్ని నువ్వు ఇంకా ఏంట్రా దద్దమ్మలాగా ఉన్నావు వాడు ఇంత పెద్ద మాట అంటే ఇంకా నువ్వు చచ్చుమొహం వాళ్ళలాగా ఉన్నావు ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒక గొడవ సృష్టించు ఏదో ఒకటి చేసి గొడవ పెట్టుకో పోరాటం చెయ్యి విడగొట్టే ప్రయత్నాలండి వాడివి ప్రియులారా ఎంత మంచి మాటలు చెప్పాడండి దేవుడు ఆలోచించండి కోపం వచ్చిందనుకో అది పాపం కాదు కానీ కోపాన్ని నీలో ఉంచుకోవడం పాపం చాలామంది చూడండి హృదయంలో పెట్టుకుని బ్రతుకుతుంటారు కోపం ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా ఇక దాన్ని మర్చిపోరండి చాలా కాలం వరకు దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు నీవు కోపంతో అలా పడక మీదకి వెళితే మరుసటి రోజున ఏదో ఒక దుర్మార్గపు పని చేయటం కోసం సిద్ధపడతావని బైబిల్ చెప్తుంది ఏమండి హేబెలు మీద కయ్యనుకు కోపం వచ్చిందండి హేబెలు నీతిమంతుడు మనకు తెలుసు కోపం పెట్టుకున్నాడు నీలో కోపమేలా అని దేవుడు అడుగుతున్నాడు ఎంతకాలం ఉంచుకున్నాడండి హృదయంలో కోపం ఇక ఒక నిర్ధారణకు వచ్చేసాడు వాడిని లేపేయాలి వాడిని చంపేయాలని పొలంలో ఉన్నప్పుడు మాట్లాడి దారుణంగా తన సహోదరుడి మీద పడి చంపేశాడండి నీచంగా ప్రియమైన దేవుని పిల్లారా సూర్యుడు హస్తమిస్తుంటే నీ కోపము కూడా నీలో హస్తమించాలి అది దానికి అర్థం కోపాన్ని పెట్టుకుని రగిలిపోతూ బ్రతకూడదు మన సహోదరుడే కదా మన కుటుంబ సభ్యుడే కదా దేవుని పిల్లలే కదా వీళ్ళు ఆలోచించండి మన పిల్లలే ఒకవేళ మన మీద కోపపడితే వెంటనే మనం కోపాన్ని తీసేసుకుంటాం మన కుటుంబ సభ్యులు ఒకవేళ కోపగిస్తే మన వాళ్ళే కదని మనం ఓర్చుకుంటాం సమాజంలో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా ఒక కుటుంబమే కదా కనుక హృదయంలో పెట్టుకుంటే దేవునికి దొరికిపోతామండి మోసపూరితమైన ఆలోచనలు ఏమండి ఆ మోహపు చూపులు హృదయంలో పెట్టుకున్న మోహపు తలంపులు పెట్టుకున్నా
ఒక మనిషి మీద దుర్మార్గపు ఆలోచనలు నువ్వు హృదయంలో పెట్టుకున్న దేవుని చట్టానికి మనం దొరికిపోతాం, దానికి శిక్షను మనం అనుభవించవలసిన వారమై ఉంటాం. ప్రసంగి గ్రంథం 7:9 ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథం 7:9 చూడండి ప్రియులారా, ఒక మంచి మాట మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు. చూడండి 7:9 మనం చూడగలిగితే, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. బుద్ధిహీనుడు ఎవడైనా జ్ఞానం లేనివాడు ఉంటే, దైవ జ్ఞానం లేనివాడైతే, ఆ దైవ జ్ఞానం లేనివాడైతే, బుద్ధిహీనుడైతే ఈ కోపమట సుఖనివాసం చేస్తుందట తన హృదయంలో. అంటే వాడు అలానే కోపాన్ని ఉంచుకుంటాడనమాట. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకుంటారండి, తగిన కాలం చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడో దొరుకుతుంది సమయం, వీని లేపేస్తాను అనే తలంపులతో బ్రతుకుతారు. అది మంచిది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. హృదయంలో ఏ చెడ్డ ఆలోచన పెట్టుకున్నా మనం దేవుని చట్టానికి, దేవునికి దొరికిపోతాం. ఇక మనం దేవునికి దొరికిపోతే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నేరం నీ హృదయంలో పెట్టుకుంటే చాలు ఇలాంటి చెడ్డ ఆలోచన. దేవునికి మనం శాశ్వతంగా దూరం అయిపోతాం. చాలామంది చూడండి తమలో చెడు పెట్టుకొని ఇతరుల్లో ఉన్న చెడు వెతుకుతూ ఉంటారు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళే, వాళ్ళ తలంపులు మంచివి కాదు. జాగ్రత్తగా పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒకవేళ మనం సమాజంలోకి ఎత్తి చూపిస్తున్నాము అంటే మిగతా 3 వేళ్ళు ఏం చేస్తాయి తెలుసా? మిగతా వేళ్ళని ఏం చేస్తాయి? నీ వైపే చూపిస్తుంటాయి. మరి నీ సంగతి ఏంటి? ఎవరో కోపడుతున్నావని నీవు తహతహలాడిపోతున్నావే, మరి నీ సంగతి ఏంటి? నీకు కోపం లేదా? ఎవరో మోహపు చూపులు చూశారని ఎవరినో బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావే, మరి నీలో మోహపు తలంపులు పుట్టడం లేదా? అందుకేనండి మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ఎదుటివారిని నేరస్తులుగా మనం చూడడం. ప్రేమిస్తాం ఏమంటే, ప్రేమ అనేక దోషములను కప్పును, ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రియులారా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. మేమే సాక్షులం అంటున్నారండి వాళ్ళు. యోహాను సువార్త 8:3 మనం ఆ సందర్భాన్ని చూడగలం. వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందట. వాళ్ళు యూదులైన వాళ్ళు ఆమెను తీసుకుని వచ్చారండి. మేమే సాక్ష్యం. ఎవరి దగ్గరకు వచ్చారు? సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారం చేస్తుండగా ఎవరైనా పట్టబడితే, దానికి సాక్ష్యాధారాలు ఉంటే రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం మనకు చెబుతుంది కదా. మరి ఆ చట్ట ప్రకారంగా మేమే సాక్షులం గనక ఈమెని రాళ్లతో కొట్టమంటావా? నీవెలాంటి తీర్పు తీరుస్తావు? నీ తీర్పు ఏంటి? నువ్వు చెప్పే న్యాయం ఏంటని ప్రభువుని గుచ్చిగుచ్చి అడుగుతున్నారండి. అప్పుడు తల ఎత్తి చూసిన యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, మీలో పాపము లేని వాడెవడో వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని చెప్పాడండి. గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలు భుజాలు తడుముకున్నాడంట, తడుముకున్నారట. కారణం ఏంటంటే నువ్వు దొంగవే నేను దొంగని. మనల్ని మనం పరిశీలించుకుంటే అంతా దొంగలే, అంతా నేరస్తులుగానే కనబడతారు ప్రియులారు. కానీ వీళ్ళలో తప్పుడు ఆలోచనలు పెట్టుకొని, మోహపు చూపులు మోహపు తలంపులు పెట్టుకొని, చెడ్డ కార్యాలు చేస్తూ ఇదిగో ఈమె చెడ్డ పని చేస్తుండగా మేము చూసామంటున్నారండి. మరి వాడేడి? వ్యభిచారం చేయగా పట్టబడిందంటే పురుషుడు ఉండాలిగా. మరి వాడు లంచమే ఇచ్చాడో, లేకపోతే వీళ్ళ బంధువో, వాడు జంపైపోయాడో మనకు తెలియదండి. వాడిని వదిలేశారు. ఈరోజు చూడండి లంచాలు తీసుకొని నేరస్తులను నిర్దోషులుగా వదిలేస్తున్నారు. చూడండి ప్రియులారా సమాజంలో ఏం జరుగుతుందో. మరి వీళ్ళు ఎందుకు వదిలేశారు? వీళ్ళు పట్టుకుంటే ఆమెతో పాటు వాణ్ణి పట్టుకోవాలి కదా. ఇంతమందికి వాడు దొరకలేదా? ఏమైనా ఇచ్చాడా? వాళ్ళ వాడని పక్షపాతమైన చూపించారా? ఆలోచించండి మనుషులు ఎలాంటి వాళ్ళు. అప్పుడు ఆయన ఇచ్చిన తీర్పు ఏంటి? మీలో నేరం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చానంటే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారండి. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? అంటే ప్రభు నన్ను ఎవరు శిక్షించలేదు, అయితే నేను కూడా నిన్ను శిక్షించను. సమాధానము గలదానమై వెళ్ళు, ఇక పాపము చేయవద్దు అమ్మా అన్నాడండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.
ఏమండి మనుషులు చేస్తున్న చట్టాలు కాదండి మనిషిని మార్చేది దేవుని మాట మారుస్తుంది యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా మనం ఆ యోహాను సువార్త మాట చూడండి 8వ అధ్యాయములో ఆ 3వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు మనకు ఆ మాటలు కనిపిస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా అమ్మా అన్న మాట మనం అక్కడ చూడగలిగితే ఏమండి 8వ వచనం అది 10వ వచనం యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అమ్మా అంతవరకు సమాజంలో ఆమెను ఎవరైనా అమ్మా అన్నారో లేదో తెలియదు విచారం చేసే స్త్రీ అండి నిజంగా మనకి బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మనకి సమరయ స్త్రీ కనపడుతుంది భర్తల్ని బట్టలు మార్చినట్టుగా మారుస్తూ ఉంది ఆమెతో కూడా అమ్మా ఒక కాలం వచ్చుచున్నది అమ్మా ఆ మాటకు వాళ్ళు మారిపోయారండి అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి యేసుక్రీస్తు వారి మాటలు ఎంత పాపులనైనా ఎంత నీచులనైనా ఘోరమైన పాపాలు చేసేవారినైనా ఆ మాట మార్చగలుగుతుంది అందుకే యేసుక్రీస్తు వారు సమాజంలో మాట్లాడిన మాటలకు వ్యభిచారులు మారిపోయారు ఏమండి సిలువలో ఉన్న ఒక బందిపోటు దొంగ మారాడండి ఆయన మాటకు అలాగే మనం చూస్తే మోసగాడైన జక్కయ్య మోసాలు చేసుకుంటూ బ్రతికాడు తన ఇంటికి వచ్చి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలకు మారిపోయాడండి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలకు నరహంతకుడైన అపోస్తుడైన పౌలు మనం ఒకప్పుడు నరహంతుడిగా చూస్తాం మనం ఆయన్ని భయంకరమైన నరహంతకుడండి సంఘాన్ని హింసించిన వాడు స్టెఫను మరణానికి కారకుడైన వాడు ఎందరూ ప్రాణాలు తీసిన వాడు యేసుక్రీస్తు వారు దమస్కు మార్గంలో వెళుతుంటే ఆయన మాట్లాడాడు ఆ యేసు మాటలు విన్న తర్వాత గొప్ప మార్పు వచ్చింది యేసు మాటలు దేవుని మాటలు సమాజాన్ని మార్చగలుగుతాయని మనం అర్థం చేసుకోవాలి చట్టాలు మార్చలేవండి ఈరోజు చట్టాలను బట్టి మనిషి మారితే ఇన్ని పోలీస్ స్టేషన్లు అవసరం లేదు ఇన్ని న్యాయస్థానాలు అవసరం లేదండి మనిషి మారిపోయేవాడు దేవుని మాటలు చెప్పి సమాజాన్ని మనం మార్చగలగాలి దేవుని మాటలే సమాజాన్ని మారుస్తాయి మార్చాలి మనం ప్రియులారా చెడు కనిపిస్తే చట్టానికి నేరం దాన్ని తలస్తేనే దేవునికి మనం దూరం అయిపోతాం ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ఏమైనా చెడు చేసిన మనం చనిపోయామనుకోండి చట్టం మనల్ని వదిలేస్తుంది ఇక మనకి ఎలాంటి శిక్షలు విధించడానికి కుదరదు భూమి మీద ఉన్నంతకాలం ఒకవేళ దొరికితే చట్టానికి భూమి మీద యావజ్జీవ కారాగార శిక్ష మనం చేసినటువంటి ఆ నేరాన్ని బట్టి మనకి ఏమైనా కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు శిక్ష విధించడం లేకపోతే జరిమానా విధించడం ఏదో చేస్తుంది కానీ దేవుని చట్టం ఎలాంటిదంటే మనం నేరం చేసిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా చట్టం వదిలిపెట్టదు శాశ్వతంగా పరలోకానికి నువ్వు దూరం అయిపోతావు శాశ్వతంగా పరిశుద్ధుడైన దేవునికి దూరం అయిపోతావు భూమి మీద ఉన్న కాలంలోనే కాదు నీ శిక్ష ఏమండి తప్పుడు పనులు చేస్తే భూమి మీద కూడా దేవుడు శిక్షిస్తాడండి ఏదో నాకు ఇంతవరకు శిక్ష రాలేదు నన్ను దేవుడు ఎన్ని తప్పుడు పనులు చేసినా శిక్షించలేదు ఇక నన్ను ఏం చేస్తానే అని బ్రతుకుతుంటారు చాలామంది అందుకేనండి దుర్మార్గులతో సహవాసం మనం చేయకూడదు చెడ్డ ఆలోచనలు కలిగిన వాళ్ళతో మనం ఉండకూడదు వాళ్ళని దూరంగా పెట్టాలి వాళ్ళను దూరంగా పెట్టాలి చెడు చేయటానికి కాదండి మనం పుట్టింది పరిశుద్ధులుగా బ్రతుకుతుంటే అనేకులు మనలను చూసి దేవునిలోకి రావాలే తప్ప మనను చూసి చేదరించుకొని దేవునికి దూరం కాకూడదు చెడు చేస్తే ఎక్కడా శిక్షిస్తాడు దేవుడు చేతగాని వాడేం కాదు ఎంతోమందిని దేవుడు శిక్షించాడు మనల్ని శిక్షించడానికి ఆయనకి ఏమండి చేత కాదని నువ్వు అనుకోకూడదు అది నీ అజ్ఞానం అలా అనుకుంటే ఆయన ఎక్కడా శిక్షించగలడు నిన్ను శాశ్వతంగా ఆయన చెంతకు రాకుండా నిన్ను నరకంలో ఆయన శిక్షించగలడు నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయో మనకు తెలుసు అగ్ని ఆరదు పొరుగు చావదు అక్కడ ఏడుపులు పళ్ళు కురుగుటయు యుగ యుగాలు భయంకరమైన శిక్ష అండి ధనవంతుడు తప్పు చేశాడు చనిపోయాడు శిక్షలోకి వెళ్ళిపోయాడు శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయాడు కనుక చెడు కనిపిస్తే ఈ చట్టం ఈ లోక చట్టం కొంతకాలం శిక్షిస్తుంది అవసరమైతే మరి మనం చక్కగా బ్రతుకుతుంటే ఒక ప్రత్యేకమైన దినం వచ్చినప్పుడు మనల్ని విడుదల కూడా చేస్తుంది ఆగస్టు 15 వచ్చినప్పుడు ఏమండి గాంధీ గారి జయంతి రోజున ఏమండి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంతమంది నేరగాళ్ళను నేరస్తులను జైల్లో నుంచి విడుదల చేస్తూ ఉంటారండి కానీ
పరలోక చట్టం అలా చేయదు. దేవుడికి దొరికిపోతే ఇక ఆ నరకంలో నీవు యుగయుగాలు బాధపడాల్సిందే. దాన్ని తలంచుకుంటేనే భయం వేస్తండి. అందుకే ప్రియులారా, మనం తప్పు చేయకూడదు, మనం చెడ్డ పనులు చేయకూడదు. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం ద్వారా మనల్ని కాపాడుకోవాలి. ఎప్పుడు వాక్యానికి దగ్గరగా ఉండాలి, ఎప్పుడు వాక్యాన్ని చదవండి. ఎవరి బైబిల్లో ఒక మాట మనందరికీ తెలుసు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానని భక్తుడు చెప్పాడు. కనుక ఎప్పుడు వాక్యాన్ని చదువుతూ, ఎప్పుడు వాక్యాన్ని వింటూ, మంచి జ్ఞానవంతుల సహవాసం చేస్తూ దేవుని మాటల్లో మనం గడపగలిగితే చెడుకు దూరంగా ఉంటాం. లేదా నీవు వాక్యానికి దూరంగా ఉన్నావా, చెడుకు దగ్గర అయిపోతావు, దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతావు. కనుక ఈ మంచి మాటలు విన్న మనం మన మనసును మార్చుకుని బ్రతుకుదాం, మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఈరోజుకైనా ఒక మంచి ఆలోచన చేయండి, ఇంతకాలం మనం ఎలా బ్రతికాం? దేవుని పిల్లల్ని చెప్పుకుంటూ చెడ్డ ఆలోచనలతో బ్రతికామా? ఈ వాక్యం విన్న తర్వాతనైనా మన మనసు మార్చుకొని, దేవా తప్పు చేశానయ్యా, నా పాపాన్ని క్షమించు, ఇక నుండి నువ్వు కోరుకున్న విధంగా బ్రతుకుతాను, నాకు పరలోక భాగ్యాన్ని ప్రసాదించు, ఆ యుగయుగాలు శిక్ష నేను పొందలేను, ఆ భయంకరమైన నరకానికి నేను వెళ్ళలేను, నన్ను క్షమించు తండ్రి అని మన జీవితాన్ని సరిచేసుకొని ఈరోజు నుండి మంచి ఆలోచనలతో చెడును విసర్జించి గొప్పగా దేవుని కోసం బ్రతికి మనం అందరం పరలోకానికి సిద్ధపడదాం. మరి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.